చైనాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది అటు వనరుల పరంగా ఇటు సాంకేతికంగాను షాక్లు తగులుతున్నాయి డ్రాగన్ ఆధిపత్యానికి బ్రేక్లు వేసే దిశగా పలు దేశాలు జలకిస్తున్నాయి ప్రపంచంలో అన్ని రకాలుగా ఆధిపత్యం చెలాయించాలని డ్రాగన్ ఎప్పటి నుంచో స్కెచ్ వేసింది సాంకేతికంగానే కాదు వనరుల పరంగాను డామినేట్ చేయాలనుకుంది అయితే ఆధిపత్య పోరులో డ్రాగన్ కంట్రీకి షాకులు తగులుతున్నాయి పర్యావరణ పరిరక్షణను పట్టించుకోకుండా చైనా ప్రపంచంలోనే అతిపెద్ద అరుదైన లోహాల ఉత్పత్తిదారుగా ఎగుమతిదారుగా ఆవిర్భవించింది ఎంతలా అంటే ఒకప్పుడు ప్రపంచ అవసరాల్లో 90% చైనానే తీర్చేది ఇప్పుడు 60 నుంచి 70% అవసరాలను చైనా తీర్చుతోంది అరుదైన లోహాల ఎగుమతులను ఇతర దేశాలపై రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగించుకోవడం వల్లే చైనా వాటా తగ్గింది ఇక గ్రీన్‌ల్యాండ్ రూపంలో చైనాకు పెద్ద దెబ్బే తగిలింది ఆర్కిటిక్ ధ్రువానికి సమీపంలోని మంచు ద్వీపమే గ్రీన్‌ల్యాండ్ ఈ గ్రీన్‌ల్యాండ్‌లో అధికారం ఒక సామ్యవాద పార్టీకి దక్కటం పర్యావరణానికి గొప్ప విజయం అని నిపుణులు చెబుతున్నారు అరుదైన లోహాలను భూగర్భం నుంచి తవ్వి తీసే గ్రీన్‌ల్యాండ్ మినరల్ కంపెనీకి అందులో వాటాలు ఉన్న చైనాకు ఇది నష్టం చేసేదే అరుదైన లోహాల మార్కెట్ను కుప్పెట్లో పెట్టుకున్న చైనా గ్రీన్‌ల్యాండ్ లో తవ్వకాలు సాధించగలిగితే డ్రాగన్ ఆధిపత్యానికి తిరుగు లేకుండా పోయేది భారతదేశ సముద్ర తీరంలోని మోనజైట్ ఇస్కోలో పలు అరుదైన లోహాలు లభిస్తాయి వీటిని వెలికి తీసే బాధ్యతను కేంద్రం ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థకు అప్పగించింది చైనాపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా భారత్ కూడా ప్రయత్నించాలి భారత్ కూడా వివిధ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే భారీగా పెట్టుబడులను దక్కించుకుంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇప్పటికైనా అరుదైన లోహాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని డిమాండ్స్ వినిపిస్తున్నాయి మరోవైపు సాంకేతికంగా చైనాకు చెక్ పెట్టేందుకు ఇటీవలే అమెరికా ఆంక్షలు విధించింది ఇప్పుడు ఆంక్షలకు మరింత పదును పెడుతూ తైవాన్ షాక్ ఇచ్చింది డ్రాగన్ కు చెందిన 7 సూపర్ కంప్యూటింగ్ సంస్థలపై అమెరికా విధించిన ఎకనామిక్ బ్లాక్ లిస్ట్ ఆంక్షలకు తాము కూడా కట్టుబడి ఉన్నామని తైవాన్ ప్రకటించింది దీంతో అత్యంత కీలకమైన టెక్నాలజీ చైనాకు దక్కడం కష్టమే ఇప్పటికే అమెరికా నుంచి పలు కీలక టెక్నాలజీలు అందక డ్రాగన్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు డిమాండ్ పెరగడంతో చిప్పుల కొరత ఏర్పడింది తైవాన్కు చెందిన ఆల్ చిప్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ చైనాలోని టియాన్జిన్ పైటియం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్కు అవసరమైన పరికరాల తయారీని ఆపేసింది సరఫరాలను పునరుద్ధరించడానికి అమెరికా అనుమతులు తప్పనిసరి మొత్తానికి అన్ని రకాలుగా చైనాకు ఇబ్బందులు తప్పేలా లేవు